डिटेल चुदा हुजराबाद ओडिपते तुम राजकीय सन्यासम टीआरएस ओडिपते सीएम पदवी की केसीआर राजीनामा चेस्तारा माजी मंत्री बीजेपी नेता ईटल राजेंदर सवाल चेशार तनकु जरिगिन अवमानमे हरीश राव को जरुगुतुंदनी गुर्तुपेट्टुकोवालन्नारु गोर्रेल मंदपै तोडेळ्लु पड़िनट्लु पंट चेलपै मिडतल दंडु पड़िनट्लु हुजराबाद पै मंत्रुलु एम्मेल्येलु पड्डारन्नारु केसीआर को दम्मुंटे प्रजास्वाम्यबद्धंगा एन्निकलु निर्वहिंचालनि ईटल सवाल विसिरारु पैसल హైదరాబాద్ కుషాయిగూడలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. బ్యూటీషియన్ మీనా కనిపించకుండా పోయింది. ఈ నెల 29న మీనా బయటికి అని వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు కుషాయిగూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాలింపు ముమ్మరం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం శివార్లో విషాదం నెలకొంది. దోసలవాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యాదగిరిగుట్ట నుంచి రాజపేట మండలం బొందుగులకు గ్రామంలో ఓ ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి ఇద్దరు యువతులు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తి మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. వికారాబాద్ జిల్లా రావులపల్లి సమీపంలో చోటు చేసుకున్న కారు ప్రమాద ఘటన కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే డ్రైవర్ రాఘవేందర్ ప్రమాదం నుంచి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లాడు. ప్రమాదానికి అతడి నిర్లక్ష్యం మద్యం మత్తే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంకా ఒకరి మృతదేహం లభించాల్సి ఉంది. వాగులో కారు కొట్టిపోయిన కేసులో నలుగురు గల్లంతైనట్టు సెర్చ్ చేయబడ్డం జరిగింది. దాంట్లో డ్రైవర్ రాఘవేందర్ నిన్న నైటే క్షేమంగా ఆ కారు నుంచి బయటకు వచ్చేసి చెట్ల కొమ్మలు పట్టుకొని ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు.
సో ఈ కేసులో చనిపోయిన వాళ్ళు రెండు డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు దొరకలేదు. ఆ చిన్నపిల్లలు కూడా సర్చ్ చేస్తున్నాం. ఇప్పుడున్న 3-4 ప్లేసెస్లో సర్చ్ చేస్తున్నాం. దొరికే అవకాశం ఉందా? ఫస్ట్ అని అయితే రాఘవేంద్రకి సేఫ్ ఉన్నాం. ఇది సర్చింగ్ కోసం ఏ బృందాలు వచ్చినాయి సార్? ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, తర్వాత లోకల్ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళు కూడా బాగా మంది సర్చ్ చేస్తున్నారు. చిన్నపిల్లల గురించి కోట్పల్లిలో ఉన్న ఫిషర్మెన్ సొసైటీ కూడా 3 ప్లేసెస్ సర్చ్ చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా దొరకాల్సి ఉంది. ములుగు జిల్లాలో పెద్ద పులులు కలకలండేగింది. ములుగు మండలం రాయనిగూడెం, పెగడపల్లి, కొత్తూరు, కన్నాయిగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడెం, పత్తిపల్లి గ్రామాల పరిధిలో పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తులు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. 2 పులుల అడుగులు గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు గుర్తించారు. 2 దూడలు, 1 లాగెను పెద్ద పులులు మింగేశాయి. దాంతో పలు ఏజెన్సీ వాసులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గంభీరావుపేట మండలం లింగన్నపేట మానేరు వాగులోని లో లెవెల్ కల్వర్టుపై బస్సు వాగులోకి దూసుకెళ్లింది. స్థానికుల సమయస్ఫూర్తితో బస్సులోని 20 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట బ్రిడ్జిపై నుంచి ఇటీవల మానేరు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకల్ని నిలిపివేశారు. కానీ సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఇదేమీ పట్టించుకోలేదు. బస్సును బ్రిడ్జి మీద నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వరద ధాటికి బస్సు ముందు చక్రాలు పక్కకు మళ్లాయి. దీంతో ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టారు. పక్కనే ఉన్న స్థానికులు స్పందించారు. అందులో ఉన్న వారి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బస్సు డ్రైవర్ తాము చెప్పినా వినలేదని ప్రయాణికులు తెలిపారు. అది ఏం చేద్దా ఆయన? ఇప్పుడు ఏం చేసేది? కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. చెట్ల పొదల మధ్య చిక్కుకున్న వ్యక్తిని సమయానికి స్థానికుల సాయంతో పోలీసులు కాపాడారు. బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన భూపతి రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పొత్తూరు నుంచి గన్నేరువరం మీదుగా బేగంపేటకు బయలుదేరాడు. మధ్యలో గన్నేరువరం చెరువు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలకొండ గజరాజుల ఘీంకారాలతో దద్దరిల్లింది. ఏనుగుల హల్చల్తో భక్తులు హడలిపోయారు. శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరిన ఏనుగులు భారీగా భక్తులు రావడం చూసి బెదిరిపోయాయి. ఘీంకరిస్తూ హల్చల్ చేశాయి. దీంతో ఏనుగుల్ని శాంతింపజేసేందుకు భద్రతా సిబ్బంది సాయంతో మావటీలు గొలుసులు వేసి గోశాలకు తరలించారు. Thank you.
వాత్సాయన కామసూత్ర తాజా సంచికపై గుజరాత్ బజరంగ్ దళ్ భగ్గుమంది. హిందూ దేవతల్ని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ అహ్మదాబాద్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు కామసూత్ర పుస్తకాలని తగలబెట్టారు. శనివారం కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ బుక్ స్టాల్ ముందు కామసూత్ర పుస్తకాలను దగ్ధం చేశారు. ఈ పుస్తకంలోని చిత్రాలు హిందూ దేవతల రూపాన్ని పోలి ఉన్నాయని వారు ఆరోపించారు. અમે આ લેટિટ્યુડ નામની શોપની અંદર આવ્યા છે, જે આ કામસૂત્ર નામનું શીર્ષક છે. పుస్తకాలను దగ్ధం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కొందరు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోసారి ఈ పుస్తకాలు అమ్మితే దుకాణాన్ని తగలబెడతామని షాపు యజమానిని హెచ్చరించారు. અમે આ લેટિટ્યુડ નામની શોપની અંદર આવ્યા છે, જે આ કામસૂત્ર નામનું શીર્ષક છે. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అటు బుక్ స్టోర్ యాజమాన్యం కానీ ఇటు బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. ఎటు చూసినా జల బీభత్సమే కనిపిస్తోంది. ప్రచండ గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపడుతున్నాయి. హరికేన్ ఐదా తుఫాను బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లూజియానోలోని ఓ ఫైర్ స్టేషన్లో తుఫాను ముందు, తుఫాను తర్వాత దృశ్యాలు భయం కలిగించేలా ఉన్నాయి. తిరుమలలో కొండ చిలువ హల్చల్ చేసింది. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ వద్ద గరుడాద్రి నర్సరీలో 10 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. కొండ చిలువను చూసిన గార్డెన్ సిబ్బంది పరుగులు తీశారు. అటువైపుగా వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికుడు కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. మీ పేరునా? మీ పేరా? పర్వాలేదు. ఉంటది. కర్ణాటకలో తాచుపాము హల్చల్ చేసింది. ఆగి ఉన్న ద్విచక్ర వాహనంలో తాచుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. అయితే కొందరు వెంటనే స్పందించి పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వాహనంలోంచి పామును బయటికి తీసి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
మధ్యప్రదేశ్ హర్దా రైల్వే స్టేషన్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. తమను మోసుకెళ్లే రైలును మనుషులు గెంటాల్సి వచ్చింది. లైన్ చెకింగ్కి ఉపయోగించే ఒక టవర్ వ్యాగన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అదే సమయంలో ట్రాక్ నుంచి ఒక ట్రైన్ వెళ్లాల్సి ఉంది. దీంతో అత్యవసరంగా టవర్ వ్యాగన్ను ట్రాక్ నుంచి పక్కకు తప్పించేందుకు ర్యాక్ పాయింట్ నుంచి కార్మికులను రప్పించారు. కానీ వాళ్ల బలం సరిపోలేదు. దీంతో మరికొందరు స్థానికుల్ని సాయం పట్టేందుకు రమ్మని అర్థించారు. వాళ్లంతా తలో చేయివేసి మొత్తానికి ఆ టవర్ వ్యాగన్ను ట్రాక్ నుంచి పక్కకు తీశారు. వెంటనే రైలు అక్కడి నుంచి దూసుకెళ్లిపోయింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పలు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా వి పాటిల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నిఖిల, రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్గా జయంతి, నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా ఉదయ్ కుమార్, గద్వాల్ జిల్లా కలెక్టర్గా క్రాంతిని నియమించారు. జనగామ జిల్లా కలెక్టర్గా శివలింగయ్య, వరంగల్ జిల్లా కలెక్టర్గా గోపి నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా శరత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్గా కృష్ణ భాస్కర్, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా రఘునందనరావు, యూ సర్వీసెస్ డైరెక్టర్గా వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా అబ్దుల్ అజీమ్ను ప్రభుత్వం నియమించింది.
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా హవా మళ్లీ మొదలు కానుందా? అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన నేతలు ఒక్కొక్కరిని స్వస్థలాలకు చేరుకోవడం దేనికి సంకేతం? ఆఫ్ఘనిస్తాన్లో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇవే సందేహాలు తాలిబన్ వ్యతిరేక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ట్విన్ టవర్ పెళ్లుళ్లతో అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్ అమిన్ ఉల్ హల్ తన స్వస్థలం నంగార్హార్ ప్రావిన్స్కు తిరిగి రావడం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న అమిన్ ఇప్పుడు దేశం తాలిబన్ల వశం కావడంతో నిర్భయంగా తిరిగి వచ్చారు. ఆయనకు తాలిబన్ బలగాలు సాదర స్వాగతం పలికాయి. కొందరు అమిన్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అమిన్తో పాటు మరికొందరు అల్ ఖైదా నేతలు కూడా ఆయనతో పాటు వచ్చారు. ట్విన్ టవర్స్ని కూల్ చేశాక రంగంలోకి దిగిన అమెరికా అల్ ఖైదాపై యుద్ధం ప్రకటించింది. బిన్ లాడెన్ సహా కీలక నేతల్ని హతమార్చింది. ప్రస్తుతం అంతగా ఉనికిలో లేని అల్ ఖైదా తాలిబన్ల హయాంలో మళ్లీ పుంజుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను అమెరికా డ్రోన్ దాడితో మట్టుబెట్టడాన్ని తాలిబన్లు ఖండించారు. ఆఫ్ఘాన్లో ఉగ్ర ముప్పు ఉందని తెలిస్తే అమెరికా తమకు సమాచారం ఇవ్వాలని, అంతేకాని ఇలా ఏకపక్ష దాడులు చేయకూడదని హెచ్చరించింది. అటు అమెరికాకు తాలిబన్లు ఇచ్చిన డెడ్ లైన్ ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. దాంతో తరలింపు ప్రయత్నాల్ని అమెరికా ముమ్మరం చేసింది. ఓ పక్క తరలింపు కొనసాగుతుండగా ఉగ్రవాద దాడులు ముమ్మరం కావడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు అమెరికాకు పెను సవాలుగా మారాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? 2 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాం. 24 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాం. చకచక విమానం ఎక్కేద్దాం అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. మీరు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్పై క్యూఆర్ కోడ్ ఉంటేనే మిమ్మల్ని విమానంలోకి అడుగు పెట్టనిస్తున్నారు. లేదంటే విమానాశ్రయం నుంచి తిరుగుముఖం పట్టాల్సిందే. ఇలాంటి అనుభవాలు ఢిల్లీలో తెలుగు విద్యార్థులకు చాలామందికి ఎదురయ్యాయి. విజయవాడ, హైదరాబాద్ల నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే ఢిల్లీలో అంతర్జాతీయ విమానంలోకి అడుగుపెట్టే ముందు ఈ క్యూఆర్ కోడ్ల కోసం విమానయాన సంస్థలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే కోవిడ్ పరీక్షల ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేస్తోంది. అయితే అందులో పేషెంట్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటున్నాయి, కానీ క్యూఆర్ కోడ్ ఉండడం లేదు. ప్రైవేట్ ల్యాబ్లలో నిర్వహించే టెస్ట్ రిజల్ట్స్పై మాత్రం క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు నిర్వహిస్తే సమస్యలు తలెత్తవన్న ఉద్దేశంతో ఎక్కువ మంది విద్యార్థులు అక్కడ టెస్టులు చేసుకుని రిపోర్టులు తీసుకుంటున్నారు. అయితే ఐసీఎంఆర్ కోవిడ్ టెస్ట్ రిపోర్టుకు క్యూఆర్ కోడ్ లేదన్న కారణంతో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా సైతం పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థులు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాక వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీపీసీఆర్ టెస్టులు మళ్లీ చేయించుకోవాల్సి వస్తోంది. దీనికోసం గంటలోపు రిపోర్ట్ ఇప్పిస్తామని 10,000 వరకు వసూలు చేసే దళారులు కూడా ఢిల్లీ విమానాశ్రయంలో తయారయ్యారు. విశాఖకు చెందిన పృథ్వీరాజ్ అనే విద్యార్థి అమెరికాలోని మిన్నసోటా యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి 28న ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానానికి బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు. నిబంధనల ప్రకారం 26న గవర్నమెంట్ ల్యాబ్లో కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాడు. 27 సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్లో ఐసీఎంఆర్ నెగిటివ్ రిపోర్ట్ చూపించగా సెక్యూరిటీ బార్ కోడ్ ఉండాలని అభ్యంతరం తెలిపింది. ఇది గవర్నమెంట్ ల్యాబ్లో చేసిన టెస్ట్ అని చెప్పినప్పటికీ ఢిల్లీలో మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అన్నట్లే ఢిల్లీకి రాగానే క్యూఆర్ కోడ్ కోసం పట్టుబట్టారు. అక్కడున్న ప్రైవేట్ ల్యాబ్లో వెంటనే రిపోర్ట్ రావాలంటే 5,000 అవుతుందని చెప్పారు. అప్పటికప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుంటే గానీ లోపలికి అనుమతించలేదు. ఈ కష్టాలు ఇంతటితో తీరలేదు. ఐసీఎంఆర్ రిపోర్ట్లో క్యూఆర్ కోడ్ లేనందువల్ల లగేజ్ని కూడా మళ్లీ చెక్ చేయాలని అధికారులు పట్టుబడుతున్నారు. చివరి నిమిషంలో ఈ తలనొప్పులు భరించలేని విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులు అడిగినంత చెల్లించి వారు చెప్పినట్లు టెస్టులు చేయించుకొని హడావుడిగా బతుకు జీవుడా అంటూ విమానం ఎక్కుతున్నారు. క్యూఆర్ కోడ్ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో మంగళవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు పదవీ ప్రమాణం చేయనున్నారు. జస్టిస్ ఏఎస్ ఓక, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరందరితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాకుండా ఈ ఘట్టానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. సాధారణంగా జడ్జీల ప్రమాణ స్వీకారం సిజేఐ ఛాంబర్లో కానీ, ఆయన తీర్పులిచ్చే 1వ నెంబర్ ఆఫ్ కోర్టు హాల్లో కానీ జరుగుతాయి. అయితే కోవిడ్ నిబంధనలు ఉండడం, ఒకేసారి 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు కొత్త బిల్డింగ్లోని ఆడిటోరియానికి మార్చారు. తొలిసారి న్యాయమూర్తుల బంధువులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఇచ్చారు. తొలిసారి 3 మహిళలు ఒకేసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఒక రికార్డే. ఈ 9 మందిలో 3 జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ బివి నాగరత్నకు సుప్రీంకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.